Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఫలితాలు వెలువడక ముందే టీడీపీ డీలా. దేశంలో ఎన్నికలు తుది అంకానికి చేరుకున్నాయి. జూన్1 ఎన్నికలు ముగుస్తాయి. ప్రస్తుతం ఎన్నికల కోడ్ నిబంధనలు అడ్డుగా ఉండడంతో సర్వే సంస్థలు తమ నివేదికను తెలియజేయడానికి వెనుకడికి వేస్తున్నాయి. దేశంలో ఆఖరి విడత పోలింగ్ ముగిసిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ని బహిరంగంగా ప్రకటించేందుకు సర్వే సంస్థలకు ఎన్నికల కమిషన్ అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై రాజకీయ పార్టీల్లో ఉత్కంఠ నెలకొంది. అయితే దేశ రాజకీయాలతో పోలిస్తే ఏపీ రాజకీయాలు భిన్నంగా ఉంటాయి. ఏపీ ఎన్నికలలో స్థానికత, సామాజిక సమీకరణాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. సాధారణంగా ఎప్పుడు ఎన్నికలు జరిగినా రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో అని ముందే ఓ అంచనాకు వస్తూ ఉంటారు. సర్వే సంస్థలు కూడా ఫలానా పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని ప్రకటిస్తాయి. రాష్ట్రంలో పోలింగ్ శాతం పెరగడంతో అది ఎవరికి మేలు చేస్తుందో అని రాజకీయ పార్టీలు ఓ అంచనాకు రాలేకపోతున్నాయి. పోలింగ్ తర్వాత ఓటర్ల నాడి ఎలా ఉందనే దానిపై రాజకీయ నాయకులకు అంతు చిక్కడం లేదు. ఏ పార్టీ అధికారంలోకి రాబోతోంది అనే విషయంలో సరైన క్లారిటీ రావడం లేదు. దీంతో ఎగ్జిట్ పోల్స్పై రాజకీయ పార్టీలన్నీ కూడా ఆశలు పెట్టుకున్నాయి. అయితే ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ ఎగ్జిట్ పోల్స్పై పెద్దగా ఆశలు పెట్టుకోలేదని తెలుస్తోంది. కేంద్రం నుంచి వచ్చిన నివేదికలలో కూడా కూటమిపై పెద్ద సానుకూల రిపోర్టు రాకపోవడంతో టీడీపీ నాయకులు ఢీలా పడ్డారని తెలుస్తోంది. ఇదంతా చూస్తూ ఉంటే టీడీపీకి ఎగ్జిట్ పోల్స్ వ్యతిరేకంగా వస్తాయని వాళ్ళకి వాళ్ళే లీకలు ఇస్తున్నట్లు ఉంది. దీంతో టీడీపీ కేడర్ ఢీలా పడిపోయి నైరాశ్యంలోకి వెళ్ళిపోతున్నారు. మొన్నటి వరకు టీడీపీ కూటమి అధికారంలోకి వస్తుందని బెట్టింగ్లు విపరీతంగా వేసిన తెలుగు తమ్ముళ్ళు ఇప్పుడు అసంతృప్తిగా ఉన్నారు. ఇదే సమయంలో టీడీపీ అనుకూల మీడియాలో కూడా కూటమి అధికారంలోకి రాదనే చర్చ సాగుతోంది. ఈ పరిణామాలన్నింటినీ చూస్తూ ఉంటే ఎగ్జిట్ పోల్స్పై టీడీపీ పెద్దగా ఆశలు పెట్టుకోలేదనిపిస్తోంది.